హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మైథిలి వంటిల్లు. ఇవాళ మసాలా వంకాయ కూర చేశానండి, బగారా బైంగన్. దీనికి నేను ఒక అర కేజీ వంకాయలు తీసుకున్నాను. ఇంగ్రీడియంట్స్ ప్రొసీజర్లో చూపించేస్తానండి. ఈ వంకాయలు జాగ్రత్తగా చూసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టాను. తర్వాత 2 టీ స్పూన్లు గసగసాలు ఫ్రై చేశానండి. ముందు మిక్సీ జార్లోనే వేసేసి తర్వాత 2 టీ స్పూన్లు నువ్వులు. తర్వాత సేమ్ క్వాంటిటీలో పల్లీలు కూడా తీసుకొని వీటిని ఫ్రై చేసి మిక్సీలో వీటిని పొడి చేయాలండి. ఈ లోపల అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేస్తున్నానండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి గ్రేవీ కోసమని. ఇట్లా కొద్దిగా ఫ్రై అయితే చాలు. ముందుగా వీటిని పొడి చేసుకొని అందులోకే ఈ ఫ్రై చేసిన ఆనియన్స్ వేసి మొత్తం కలిపి పేస్ట్లా తయారు చేసి పెట్టాను. ఇదిగోండి ఇలాగా. తర్వాత గిన్నెలో తగినంత ఆయిల్, ఈ కూరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఆయిల్ వేసి అందులో ఈ వంకాయలు వేసాను. పైనుంచి ఉప్పు పసుపు, కూరకు తగినంత ఉప్పు వేసేయచ్చండి. వంకాయకి ఉప్పు ముందే వేయాలి. వేసేసి బాగా అన్నిటికీ కోట్ అయ్యేలాగా తిప్పాను. వీటికి మధ్యలో మసాలా పెట్టే అవసరం ఉండదండి నేను వండే ప్రొసీజర్లో. మీకు కర్రీ చేసిన తర్వాత మసాలా అన్నిటికీ పడుతుంది వంకాయలకి. వంకాయ కొద్దిగా మగ్గిన తర్వాత ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసాను. ఇంకొక 2 నిమిషాలు వంకాయలని మగ్గనిస్తామండి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేస్తున్నాను. ఓకే, మసాలా మొత్తం కోట్ అయిన తర్వాత ఆ మిక్సీలోంచి కొంచెం వాటర్ తీసివేసానండి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వదిలేస్తే చూడండి నూనె పైకి తేలి చాలా బాగా వంకాయలు కూడా కొద్దిగా మెత్తబడిపోయినాయండి. ఇప్పుడు ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు రసం అండి, ఒక చిన్న బౌల్లో చింతపండు రసం తీసి పెట్టాను. అది వేసి పైనుంచి 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు సరి చూసుకోవచ్చు అండి, తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. వంకాయలు మెత్తగా ఉడికిపోయినాయి, గ్రేవీ కూడా దగ్గర పడింది, పైకి నూనె తేలింది. చూడండి ఆయిల్ కోటింగ్తో ఎంత బాగా ఉందో వంకాయ. దీనిపైన కొత్తిమీర బదులు నేను పుదీనా వేసానండి. ఈ రెసిపీ తప్పక ట్రై చేయండి, ఈజీగానే ఉందనుకుంటున్నాను, చాలా టేస్టీ రెసిపీ. ఇంకో మంచి రెసిపీతో ముందుకు వస్తానండి. బాయ్ అండి.